శ్రీగురుభ్యో నమ ద్వాదశాధ్యాయ ప్రారంభంలో పరమాత్మను అర్జునుడు ప్రశ్నించాడు నిన్ను నిరంతరం మనసులో ఉంచుకుని ధ్యానించేటువంటి భక్తులు ఒకవైపు అక్షరమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసుకునే సాధకులు మరొక వైపు ఉంటే ఈ రెండు రకాల సాధకులలో ఎవరు ఉత్తమ సాధకులు ఏ మార్గం శ్రేష్టమైనటువంటి మార్గం అని నాకు తెలియజేయవలసింది అని ప్రార్థించాడు దానికి పరమాత్మ సూటిగా సమాధానం ప్రారంభించకుండా నాయందే మనస్సును లగ్నం చేసుకుని నన్నే ఉపాసించేవారు నా యొక్క ఏదో ఒక రూపాన్ని ఉపాసించేవారు శ్రేష్టమైన వారు అని ఒక మాట చెప్పి దానికి కారణంగా అక్షరమైనటువంటి నా తత్వాన్ని నా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభమైన పని కాదు క్లేశ అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్తచేత సాం అది అనింద్రియ గ్రాహ్యం రకరకాల కాంప్లికేషన్స్ అందులో ఉండటం వలన రకరకాల ఇబ్బందులు అందులో ఉండటం వలన ఆ అక్షరతత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభం కాదు అక్షరతత్వాన్ని తెలుసుకోవటం కంటే సులభమైనటువంటి మార్గం భక్తితో నన్ను ఉపాసించుకునేటువంటి మార్గం ఏదో ఒక రూపాన్ని మనసులో స్థిరంగా ఉంచుకుని ఆ రూపాన్ని చేరుకునేందుకు చేసుకునే ప్రయత్న మార్గం సులభమైన మార్గం ఆ మార్గం నాకు ఇష్టమైన మార్గం అని చెప్పాడు అయితే దానికి ఏమి చేయాలి ఏ రకంగా నిన్ను ఉపాసించుకోవాలి అని ప్రశ్న వస్తే మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని చెప్పాడు నాయందే మనస్సును పూర్తిగా లగ్నం చేసుకో నీ యొక్క నిశ్చయ శక్తిని కూడా పూర్తిగా నాయందే పరిపూర్ణం చేసుకో ఇలా మనస్సును నాయందే లగ్నం చేసుకుంటే నీకు నాయందే నివసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అత ఊర్ధ్వం న సంశయ అని అన్నాడు అయితే ఈ మయ్యేవ మన ఆధత్స్వ అనే వ్యవహారం సులభమైన వ్యవహారం కాదు కదా ఏకాగ్రతగా పరమాత్మ యొక్క ఏదో ఒక రూపాన్ని ఉపాసించుకోవటం అనేది సాధారణ సాధకులకు కష్టం కదా అలాంటి కలష్ కష్టమైనటువంటి పరిస్థితులలో ఏం చేయాలి అనే ప్రశ్నకు పరమాత్మే సమాధానం చెప్పాడు అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తత మామిఛాప్తుం ధనంజయ అని నీ యొక్క చిత్తాన్ని నాయందు స్థిరంగా ఆ సామర్థ్యం గనక మనస్సుకు లేకపోయినట్లయితే దానికోసం అభ్యాసం చేసుకో మళ్ళీ మళ్ళీ పారిపోతున్నటువంటి చిత్తాన్ని వేరు వేరు వస్తువుల మీదకు పరిగెడుతున్నటువంటి మనస్సును మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చి పరమాత్మ యొక్క ఏదో ఒక రూపం మీద స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకో ఆ అభ్యాస యోగం గనక సరిగ్గా అమరితే నీవు నీకు ఏకాగ్రత ఆ ఏకాగ్రత ద్వారా కలగవలసినటువంటి ఉపాసన ఈ రెండు అమరుతాయి అని ఒక ఉపాయం చెప్పాడు అయితే ఈ అభ్యాసం కూడా మాకు వల్ల కాదు అనుకునే పక్షమైతే అభ్యాసే ప్యసమర్థోసి మత్కర్మ భవ ఒకవేళ అభ్యాసం చేయటం కూడా కష్టమైతే ఆ సామర్థ్యం కూడా నీకు లేకపోయినట్లయితే మత్కర్మ పరమోభవ నేను ఉపదేశం చేసినటువంటి విహితమైన కర్మలను ఆచరించు అని ఒక ఉపదేశం నా కోసం చేసుకునేటువంటి పూజాదికాలను శ్రద్ధగా ఆచరించుకో అని మరొక ఉపదేశం రెండు రకాలుగాను మత్కర్మ పరమోభవ అని ఉపదేశం చేశాడు మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని దానికి ఫలితాన్ని కూడా చెప్పాడు ఇప్పుడు నీకోసం చేయవలసినటువంటి కర్మలలో కూడా లేదా నీకు చేసేటువంటి పూజాది కూడా మా మనస్సు స్థిరంగా ఉండటం లేదు లేదా ఆ ప్రక్రియ కూడా అనుకూలంగా లేదు అనుకునే మాటైతే అథ ఏతప్యశక్తోసి కర్తు మధ్యోగమాశ్రి సర్వకర్మ ఫల త్యాగం యథాత్మవాన్ అని మూడవ దశ ఉపదేశం చేశాడు ఒకవేళ నీకు ఈ రకమైనటువంటి మదర్థ కర్మలు పరమాత్మ కోసమే చేసేటువంటి కర్మలు పరమాత్మను చేరటం కోసమే వేరే ఫలితాల మీద ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్తృత్వ భావన లేకుండా చేసేటువంటి కర్మలను ఆచరించే యోగ్యత లేకపోయినట్లయితే అలాంటి సామర్థ్యం లేకపోయినట్లయితే సర్వకర్మ ఫలత్యాగం కురు చేసుకునేటువంటి ప్రతి పనికి నాకు ఫలితం రావాలి అనే అపేక్షను ఆ కోరికను ఆ ఆకాంక్షను పూర్తిగా విడిచిపెట్టు యథాత్మవాన్ దానికోసం మాత్రం నీ యొక్క మనస్సును అదుపులో ఉంచుకో మనస్సును అదుపులో ఉంచుకుంటూ మనస్సులోంచి కోరికలు అనేటువంటి దోషాలను బయటికి తోసుకుంటూ పోతే మనస్సుకు క్రమంగా అభ్యాసం అభ్యాసంతో పాటు ఏకాగ్రత ఏకాగ్రతతో పాటు ఉపాసన ధ్యానం ఇవన్నీ కూడా సరిగ్గా అమరుతాయి అని పరమాత్మ సూచన చేశాడు చేసి ఈ ప్రకరణాన్ని తను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఒకచోట ఆపి కొత్త విషయం మొదలు పెట్టాలి అనే తలంపుతో పై శ్లోకంలో అన్నాడు శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా ఛాంతిరనంతరం అని శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అభ్యాసం కంటే కూడా పరమాత్మ గురించినటువంటి శబ్దాల వలన కలిగేటువంటి జ్ఞానం శ్రేయస్కరము శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ దాన్ని శ్రవణజన్యజ్ఞానం అంటారు లేదా పరోక్ష జ్ఞానం అంటారు అది అభ్యాసం కంటే పై స్థాయిలో ఉండేటువంటి శ్రేయస్కరమైనటువంటి ఫలము ఆ జ్ఞానం కంటే శ్రవణజన్యజ్ఞానం కంటే లేదా పరోక్ష జ్ఞానం కంటే కూడా జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానం అనే పేరు కలిగినటువంటి నిధిధ్యాసనమైనా కావచ్చు లేదా ఉపాసన యొక్క ఒక విధానమైనా కావచ్చు ఈ రెండు దీనికంటే కొంచెం శ్రేష్టమైనవి ధ్యానాత్ కర్మఫల త్యాగ ధ్యానం కంటే కూడా కర్మఫలాన్ని విడిచిపెట్టుకునేటువంటి విధానం కర్మఫలాన్ని కోరుకోకుండా మనసులోంచి ఆ కోరికలన్నిటినీ బయటికి తీసి పారేసేటువంటి విధానం చాలా ప్రశస్తమైనది త్యాగాత్ కర్మఫల త్యాగ ఈ కర్మఫల త్యాగం అనేది సామాన్యమైన సాధనం కాదు దీని యొక్క విస్తృతి సాధనలో ప్రతి దశలోనూ ఉంటుంది సాధనలోని ప్రారంభ దశ నుండి చివరి దశ దాకా ఈ కర్మఫల త్యాగం అనేది కూడా వస్తూనే ఉంటుంది ప్రారంభ దశలో సర్వకర్మ ఫల త్యాగంతో ప్రారంభమైనటువంటి ఈ త్యాగం చివరికి శాంతి దాకా తీసుకువెళ్తుంది చివరికి తత్వజ్ఞానం కలిగేంత వరకు కూడా తోడుంటుంది అది అది సర్వత్యాగ రూపంగా పరిణమిస్తుంది పరిణమించి త్యాగాఛాంతిరనంతరం అనే స్థాయి దాకా వెళుతుంది ఆ త్యాగం వలన పరిపూర్ణమైనటువంటి శాంతి దుఃఖాలన్నిటి నుండి ఉపశమం అనేటువంటిది ఏర్పడుతుంది అని పరమాత్మ ఉపదేశం చేశాడు ఈ ఉపదేశం ద్వారా సర్వకర్మ ఫల త్యాగం ఫలితం మీద ఆసక్తి లేకుండా సత్కర్మలను చేసుకోవటం అనే మొదటి మెట్టును నన్ను రెండవ అధ్యాయం నుండి చెబుతూ వస్తున్నటువంటి మొదటి మెట్టును ఒకసారి చూపించాడు చూపించి ఇంతవరకు చెప్పినటువంటి పక్షాలు ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది లేదా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఇది చేయలేకపోతే ఇది అని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఒకసారి ఆలోచించుకున్నాడు ఎందుకు కేవలం పరమాత్మతత్వాన్ని చెప్పిన వెంటనే మానవులు అర్థం చేసుకోలేకపోతున్నారు ఏ మనసైనా సరే వెంటనే ఈ తత్వాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేకపోతోంది అనే ఆలోచన ప్రాథమికంగా చేసుకుంటే మనసులో అనేక భావనలు నిండి ఉండిపోవటం వలన మనసులో ఆ భావనలతో వచ్చేటువంటి సంస్కారాలన్నీ కొండ రాసిపోసినట్టు పేరుకుని పోయి ఉండటం వలన ఈ భావనలు ఈ సంస్కారాలు ఇవన్నీ అడ్డుపడుతూ ఉండటం వలన మనసుకు చెప్పిన విషయం అర్థం కావటం లేదు అర్థం కాకపోగా దీనికంటే సులభమైన మార్గమేది దీనికంటే సులభమైన మార్గమేది ఇదా అదా అనేటువంటి సందేహాలు కలుగుతూనే ఉన్నాయి ఆ సందేహాలకు ఎక్కడ అంతు అనేది కనిపించటం లేదు ఏ దారి మాకు సరి అయిన దారి ఏ దారి రహదారి ఏ దారి మేము అనుసరించవలసిన దారి కాదు అనేటువంటి సందేహం ఎన్నిసార్లు చెప్పినా తీరటం లేదు అటు అర్జునుడికి తీరటం లేదు లేదా ఇతర సామాన్య మానవులకు కూడా తీరటం లేదు ఎవరికీ తీరటం లేదు సరిగాను అందువలన మనసులో ఉండేటువంటి దోషాలు పోయేంత వరకు మనసులో పెంచుకున్నటువంటి కుసంస్కారాలన్నీ తొలగిపోయేంత వరకు ఎవరికి ఈ విషయం సులభంగా అర్థం కాదు ఎవరికైనా సరే పరమాత్మతత్వం అర్థమైంది అంటే ఎవరికైనా సరే పరమాత్మతత్వం సాక్షాత్కరించింది అంటే వారి మనసులో ఏ రకమైనటువంటి దోషము లేదు అనేదే ప్రాథమికంగా నిర్ణయించుకోవలసినటువంటి విషయం అలాంటి దోషాల యొక్క లేమి దోషాలు లేకుండా ఉండటం అనేది సాధించుకున్న తరువాతే దానికోసం ప్రయత్నం ప్రారంభమైన తరువాతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అభ్యాసం కానీ లేదా శ్రవణం కానీ లేదా ధ్యానం కానీ లేదా మదర్థకర్మాణి కానీ లేదా సర్వకర్మ ఫల త్యాగం కానీ ఇవేమైనా సరే అర్థమవుతాయి ఆచరణకు నోచుకుంటాయి కాబట్టి ఆ గుణాల గురించిన ప్రస్తావన చేయాలి అని పరమాత్మ సంకల్పించాడు తను ఇంతవరకు చెప్పినటువంటి పరమాత్మ తత్వజ్ఞానము అలాగే పరమాత్మ యొక్క ఉపాసన ఈ రెండిటికీ ఈ గుణాలను సాధించేటువంటి వ్యవస్థ ఆ దోషాలన్నిటినీ పోగొట్టుకునేటువంటి విధానం రెండిటికీ ఉపయోగపడుతుంది అని పరమాత్మ భావిస్తున్నాడు ఇంతేకాకుండా తత్వజ్ఞానం పొందిన వారు ఈ రకమైనటువంటి సద్గుణాలతో కనిపించటం కూడా మనకు కద్దు లేదా తత్వజ్ఞానాన్ని పొందిన వారిలో ఈ రకమైనటువంటి సద్గుణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి ఆ తత్వజ్ఞానం కలిగిన వారిలో ఉండేటువంటి ఆ సద్గుణాలను చూసి ఇతర ముముక్షువులు కూడా మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వారు కూడా ఆ సద్గుణాలను అలవరుచుకోవాలి సద్గుణాలను అలవరుచుకోవటం కేవలం ముముక్షువులకు మాత్రమే పరిమితం కాదు సాధకులు కూడా ఈ రకమైనటువంటి సద్గుణాలను అలవరుచుకోవాలి భక్తితో పరమాత్మ యొక్క రూపాన్ని ఉపాసన చేసుకునే వారు కూడా ఇవే సద్గుణాలను అలవరుచుకోవాలి భక్తితో ఉపాసన చేసుకున్నా చేసుకోకపోయినా సాధారణ జీవితాన్ని గడపదలుచుకున్నటువంటి వారు కూడా సాధారణ మానవులు కూడా ఏ రకమైనటువంటి సాధన అవసరం లేని వారు కూడా ఈ రకమైనటువంటి సద్గుణాలను అలవరుచుకుంటే శాంతిని తప్పకుండా పొందగలుగుతారు అదేవిధంగా పరమాత్మకు ప్రీతిపాత్రలు కాగలుగుతారు అని బోధించాలి అనే ఉద్దేశ్యంతో సాధనలో ఏ స్థాయిలో ఉన్నా సాధనే లేకపోయినా సాధనలో పై స్థాయికి చేరిపోయినా ఎలా ఉన్నా సరే సమస్త మానవాళికి అవసరమైనటువంటి సద్గుణాలన్నిటినీ పూసకొచ్చినట్టు ఒకచోట ఉపదేశం చేయాలి అనే సంకల్పంతో పరమాత్మ పై శ్లోకం ఇలా ప్రారంభిస్తున్నాడు అద్వేష్టా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సాధకుడు కావాలి అనుకునేవాడు సాధకుడైన వాడు తప్పకుండా ఈ గుణాలను అలవరుచుకోవాలి సిద్ధుడైన వాడిలో ఈ గుణాలు కనిపించి తీరతాయి ఏ ఏ గుణాలు కల్పిస్తాయి అద్వేష్ట సర్వభూతానాం సర్వభూతానాం అద్వేష్ట ఏ ఒక్క ప్రాణినో ప్రత్యేకించి మాత్రమే కాకుండా ప్రాణులన్నిటినీ కూడా ద్వేషించకుండా ఉండటం అనేటువంటి స్థితిని సిద్ధుడు పొంది ఉంటాడు సాధకులు పొందాలి అని అనుకోవాలి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కేవలం ద్వేషం లేకపోవటం మాత్రమే కాకుండా ఆ ప్రాణులన్నిటి మీద మిత్రభావంతో ఉండాలి ప్రాణులన్నిటికీ అనుకూలంగా ఉండేటువంటి తత్వం ఉండాలి ప్రాణులన్నిటికీ హితకరంగా ఉండేటువంటి తత్వం ఉండాలి మైత్ర కేవలం హితకరంగా ఉండటం మాత్రమే కాదు లేదా ద్వేషం లేకుండా ఉండటం వరకు మాత్రమే కాదు కరుణ ఏవచ కరుణను కూడా కలిగి ఉండాలి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అదే సమయంలో కరుణ కానీ ఆ భావం కానీ ఆ సాధకుడిని ప్రత్యేకించి మమతాభావంలోకి తీసుకువెళ్ళకూడదు నిర్మమ ఏది నాది అనేటువంటి అభిప్రాయంతో ఉండకూడదు మమత్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోవాలి నిరహంకార నేను అనేటువంటి భావాన్ని కానీ లేదా నేను గొప్పవాడిని అనేటువంటి అహంకారాన్ని కానీ కలిగి ఉండకూడదు నిర్మమో నిరహంకార నిరహంకారంగా ఉండాలి సమ దుఃఖ సుఖ క్షమి దుఃఖానికి సుఖానికి సమత్వ బుద్ధిని కలిగి ఉండాలి దుఃఖాన్ని సమానంగా చూడగలగాలి సుఖాన్ని సమానంగా చూడగలగాలి దుఃఖాన్ని ఇష్టం లేదు అనే భావంతో కానీ సుఖాన్ని కావాలి అనే భావంతో చూడకుండా రెండిటిని సమంగా చూసేటువంటి భావాన్ని కలిగి ఉండాలి సమంగా చూసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి సమదు సుఖ వీటన్నిటినీ మించి క్షమీ క్షమతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే అతను సిద్ధుడవుతాడు ఇలా ఈ గుణాలను సాధించుకున్నప్పుడు మాత్రమే సాధకుడు తన సాధనలో సార్థకతను చెందుతాడు లేదా తన సాధనకు ఫలితాన్ని అందుకోగలుగుతాడు లేదా సామాన్య మానవుడు కూడా తన జీవితానికి సాఫల్యాన్ని పొందగలుగుతాడు ఇవి లేనిదే ఏ మానవుడు సరియైన రీతిలో తనకు నిర్దిష్టమైన రీతిలో లేదా మానవుడు అనిపించుకోవటానికి అనువైన రీతిలో జీవితాన్ని గడపలేడు ఏమేం కావాలి వాటికి అంటే అద్వేష్ట సర్వభూతానా ఏ ప్రాణిని ద్వేషించనటువంటి స్వభావం కావాలి ఏ ప్రాణిని ద్వేషించకూడదు ఏ ప్రాణి మీద ద్వేషభావం పనికిరాదు అలాంటి అద్వేష్టా సర్వభూతానాం అనే స్థితిని తెచ్చుకోవాలి దీన్ని సాధనతో తెచ్చుకోవలసిందే సాధించుకుని కఠోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనైనా సరే ఈ స్థితిని తెచ్చుకోవలసిందే ప్రాథమిక స్థాయి నుండి చివరి స్థాయి వరకు ఉండేటువంటి స్థితిని సాధించుకోవలసిందే అద్వేష్ట సర్వభూతానాం అలాగే సర్వభూతానాం మైత్ర ప్రతి ప్రాణికి మిత్రభావంతో ఉండే ప్రయత్నం చేసుకోవాలి ప్రతి ప్రాణితోనూ స్నేహం ఉండాలి మరో ప్రాణి మీద ప్రత్యేకించి ద్వేషం అనేటువంటిది పనికిరానే పనికిరాదు ప్రతి ప్రాణి మీద కరుణగా ఉండాలి కరుణ అనేది ఒక స్వభావం దయా అనేది స్వభావంగా ఉండిపోవాలి మైత్ర కరుణ ఏవచ అనేటువంటి స్థితిని సాధించుకోవాలి మైత్ర కరుణ ఏవచ అని ఈ రెండు భావాలతో ఒక చిన్న చిక్కుంది ఈ రెండు భావాలు వాటికి తెలియకుండానే మమతాభావం వైపుకు తీసుకువెళ్తాయి ఆయా వ్యక్తులు ఒక సందర్భంలో మిత్రభావాన్ని కలిగి ఉన్నా లేదా కరుణను కలిగి ఉన్నా ఆ కరుణ తెలియకుండా వాటితో పాటు మమత్వాన్ని తీసుకువస్తాయి మమత్వం ఇది నాది నాకు సంబంధించింది అనే భావాన్ని పెంచేస్తాయి పెంచేసినప్పుడు సాధకుడు తెలియకుండానే చాలా ఇబ్బందులు పడతాడు సామాన్య మానవుడి సంగతి ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు కాబట్టి ఆ మమభావానికి మమత్వానికి దూరంగా ఉండాలి నిర్మమ నాది అనేది ఏది లేకుండా ఉండే స్థాయిని సాధకుడు సాధించుకోవాలి ఇతరులు కనీసం తగ్గించుకోవాలి నిర్మమ నిరహంకార ఏ రకంగానూ అహం నేను ఈ దేహాన్ని నేను ఈ రకమైనటువంటి వాడిని నేను ఈ రకమైనటువంటి సాధనలను చేసుకున్నాను లేదా మరో రకంగా ఉన్నాను అనేటువంటి అహంకారాన్ని నేను అనే మొదలయ్యేటువంటి ఏ భావాన్ని పొందకూడదు నేను గొప్ప అని ఉండకూడదు నేను ఈ రకమైన వాడిని అని కూడా ఉండకూడదు ఏ రకంగానూ అహంకారానికి తావు ఇవ్వరాదు నిరహంకారహాగా ఉండాలి నిరహంకారహాగా ఉన్నప్పుడే నిర్మమ నిరహంకార అని రెండూ సాధించినప్పుడే మానవుడు లేదా సాధకుడు తమ తమ సార్థక్యాలను పొందగలుగుతారు అదే సమయంలో సమదుఃఖ సుఖ అనేటువంటి స్థితిని తప్పకుండా సాధించుకోవాలి సుఖాన్ని దుఃఖాన్ని సమంగా భావించి సమంగా అభిమానించి లేదా సమంగా ట్రీట్ చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి సుఖాన్ని దుఃఖాన్ని సమానంగానే భావించేటువంటి ప్రయత్నం సమంగా భావించి దాన్ని సమంగానే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసుకుని తీరాలి సమదుఃఖ సుఖ వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఓర్పును కూడా క్షమీ క్షమను కూడా సాధించుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇలాంటి గుణాలున్నవాడు భక్తుడవుతాడు ఆ భక్తుడు నాకు ప్రియుడవుతాడు అని కూడా పైన చెప్పబోతున్నాడు ఏమి పరమాత్మ ప్రత్యేకించి అద్వేష్ట సర్వభూతానాం అని ప్రారంభించాడు ఎందుకు చాలా గుణాలు ఉండగా ఎన్నో గుణాలు ఉండగా మానవులు సాధించుకోవలసినవి మానవులకు ఉత్తమమైనవి గుణాలు చాలానే ఉండగా ప్రత్యేకించి అద్వేష్ట అని ఎందుకు ప్రారంభించాడు ఏమి పరమాత్మకు ఈ ద్వేషం లేకపోవటం మీద అంతః్రద్ధ అంటే ద్వేషం అనేది మానవులలో ఉండేటువంటి ప్రధానమైన లోపం అని పరమాత్మ భావిస్తున్నాడు ద్వేషం అనేది మానవులకు ప్రత్యేకించినది కాకపోవచ్చు మానవులకు మాత్రమే ఉండేది కాకపోవచ్చు కానీ మానవులకు చేసినంత అపకారం ఇతర ప్రాణులకు చేస్తున్నట్లు అనిపించటం లేదు మానవులు ఇంతకు మించి పై స్థాయికి ఎదగటానికి ఈ ద్వేషం అనేది అడ్డుపడుతోంది మానవులే కాకుండా ఈ ద్వేషం యొక్క విస్తృతి అన్ని ప్రాణులలోనూ ఉండటంతో పాటు సాధకులలో కూడా ఉండటం అనేది మరొక విశేషం సాధకులు లేదా కారణ జన్ములు గొప్ప గొప్ప జన్మలను పొందినవారు వీరందరూ కూడా ఈ ద్వేషానికి ఎంతో కొంత లొంగటం ద్వేషాన్ని కలిగి ఉండటం వారు పొందవలసినటువంటి ఉత్తమమైనటువంటి స్థానాలను పొందలేకపోవటం అనేది కూడా కనిపిస్తోంది కాబట్టి ద్వేషం అనేది మానవులకు అలాగే సాధకులకు నిత్య విరోధిగా కనిపిస్తోంది ఈ ద్వేషం మనసులో ఉన్నంత వరకు ద్వేషం అనేటువంటి అగ్ని మనసులో రగులుతూ ఉన్నంత వరకు మనసులో శాంతిని ఊహించటం కూడా సంభవం కాదు శాంతిని ఊహించను కూడా ఊహించలేము అందువలన ఆ ద్వేషాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి ద్వేషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ప్రారంభం కాకుండా ద్వేషాన్ని మనసులోంచి పూర్ తొలగించుకోకుండా ఎవరు సుఖపడటం అనేది సంభవం కాదు ఎవరు సుఖపడలేరు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఎన్నో దృష్టాంతాలను ద్వేషంతో ఇబ్బంది పడి ద్వేషంతో ఎదుటివారికి హాని చేయబోయి వారంతట వారు ఇబ్బంది పడినటువంటి మహానుభావుల దృష్టాంతాలను పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు ఉంచుకుని ఇవన్నీ కాదు మొదలు అద్వేష్ట ద్వేషాన్ని తొలగించుకోవాలి ఆ ద్వేషాన్ని ఏ ప్రాణి మీద ఏ వస్తువు మీద ఏ సందర్భం మీద ఏ విచారణ మీద ఉంచుకోరాదు అని మొదలు అద్వేష్ట సర్వభూతానాం అనే ప్రారంభం చేస్తున్నాడు పరమాత్మ ఎన్నో దృష్టాంతాలను మనసులో ఉంచుకున్నాడు మనం ఒకసారి ఉత్తమమైనటువంటి దృష్టాంతాన్ని ఒకసారి ఆలోచించుకుంటే ఆ సాధకుడు పడిన ఇబ్బందులు అందులోంచి బయటకు వచ్చిన తరువాత ఆ సాధకుడు సంపాదించినటువంటి గొప్ప కీర్తి లేదా గొప్ప స్థానం వీటన్నిటి గురించిన అవగాహన మనకు కలుగుతుంది గరుత్మంతుడు ఈయన గురించి మనం నిరంతరం వింటూనే ఉంటున్నాం మహాప్రభావశాలి ఈయన యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా వేరే సందర్భంలో మనం ఒకసారి చెప్పుకున్నాం ఆ గరుత్మంతుడు బాలఖిల్యులు అనబడేటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహం కొద్దీ కశ్యప ప్రజాపతికి వినతకు జన్మించిన వాడు ఆయన జన్మ ధరించేటప్పుడు లేదా ఆయన పుట్టడానికి ముందు జరిగినటువంటి సంఘటనలలో ఆయన తల్లి వినత తన సవితి అయినటువంటి కద్రువకు దాస్యం చేయవలసినటువంటి దుర్గతికి లోనైంది వినత కద్రువ కద్రూహ్ అని సంస్కృతంలో అనాలి మనం తెలుగులో కద్రువ అనుకుంటున్నాము ఆ వినత కద్రువలు వీరిద్దరు సవతులు కశ్యప ప్రజాపతి గారికి భార్యలు కద్రువ నాగమాత వినత ఆవిడికి సవిత్ ఒక సంఘటనలో ఆ సంఘటన గురించి కూడా మనం ఇంతకుముందే ప్రస్తావన చేసుకున్నాం ఒక పందెంలో వినత ఓడిపోయింది ఓడిపోయి సవితికి దాస్యం చేయవలసి వచ్చింది ఇది గరుత్మంతుడు పుట్టటానికి ముందే జరిగిపోయింది వినతకి ఎంతో కొంత సవితి మీద ద్వేషం ఉంది చాలా తక్కువ స్థాయిలో ఉంది కద్రువకు వినత మీద ఉండేటువంటి ద్వేషం వినతకి లేదు ఆ స్థాయిలో లేదు కానీ వినతకు ఎంతో కొంత కద్రువ మీద ద్వేషం ఉంది అది సహజం అని మనలాంటి వాళ్ళు భావించే స్థాయిలోనే ఉంది సహజమైనటువంటి ద్వేషం సవితైనందుకు ద్వేషం కాదు తనను దాసురాలుగా చేసుకున్నందుకు కలిగినటువంటి ద్వేషం ఆ ద్వేషంతో కద్రువ యొక్క పుత్రుల కంటే ప్రభావవంతులైనటువంటి పుత్రులు తనకు కలగాలి అని కశ్యప ప్రజాపతి వారిని ప్రార్థించింది ఆయన అంగీకరించాడు అంగీకరించితే ఈవిడికి గర్భం ఏర్పడింది అందులోంచి ఒక గుడ్డు పెట్టింది ఈవిడ ఈవిడ పక్షిమాత కదా అందువలన గుడ్డు పెట్టింది ఆ గుడ్డు ఎన్ని రోజులకి విచ్చుకోవటం లేదు గుడ్డు పగిలి అందులోంచి బయటికి రావటం లేదు ఈవిడికి లోపల బాగా ఆత్రంగా ఉంది టెన్షన్గా ఉంది ఎంత ప్రభావవంతుడైనటువంటి పుత్రుడు పుడతాడో ఏమిటో అనే ఆత్రంగా ఉంది ఆ ఆత్రతతో ఒకరోజు గుడ్డు పూర్తిగా తయారైందా లేదా అని కూడా చూసుకోకుండా దాన్ని చీల్చేసింది తొందరగా పిల్లవాడు బయటకు వచ్చేసి ఎలాగైనా సరే పిల్లవాడు తొందరగా తనను దాస్యం నుండి విముక్తి చేస్తాడు అదేవిధంగా వారికంటే ప్రభావవంతుడైన పుత్రుడు నాకు పుట్టాడు అని కూడా చూపించుకోవచ్చు అని దానికి కూడా వెనకాల కొంచెం అంటే కొంచెం ద్వేషము యొక్క వీచిక ఉండనే ఉంది ఈవిడ చీల్చేసరికి ఆ గుడ్డు అప్పటికి ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వలేదు లోపల ప్రాణికి పూర్తిగా అవయవాలు రాలేదు కేవలం చేతులు మాత్రమే వచ్చినాయి తొడల వరకు ఉండేటువంటి భాగం వరకే వచ్చింది తొడల నుంచి కాళ్ళు రాలేదు అప్పటికి ఆ భాగం తయారవ్వలేదు ఆ వ్యక్తి మాత్రం చాలా ప్రభావవంతంగా ఉన్నాడు చూస్తేనే తేజస్సు కనిపిస్తోంది కానీ అనూరుడుగా పుట్టాడు ఊరువులు లేవు తొడలు లేవు కింద భాగం లేదు వస్తూనే అతను చాలా కోపంగా తల్లివైపు చూశాడు ఇదేం పనిచేశావు ఇంకొన్ని రోజులు ఆగలేవా ఎన్ని రోజులు ఆగిన దానివి ఇంకొన్ని రోజులు ఆగలేవా నీవు కూడా పక్షివే కదా గుడ్డు ఎన్ని రోజులకి సరిగ్గా తయారవుతుంది ఎన్ని రోజులకి అది పూర్తవుతుంది అని నీకు తెలియదా ఆగాలనే కనీస పరిజ్ఞానం లేకుండా నన్ను అంగలోపంతో పుట్టించావు కదా అని తల్లితో కాస్త కఠినంగానే మాట్లాడాడు మాట్లాడాడు ఈ లోపల దేవతలు వారు వచ్చారు సంధి చేశారు చేసి ఈయన ప్రభావానికి ఈయన చిన్న చితకా స్థానంలో ఉండకూడదు సూర్యుడికి సారథిగా రావాల్సిందే అని చెప్పి ఆయన్ని సూర్యుడికి సారథిగా తీసుకువెళ్ళిపోయారు వెంటనే సూరసూత అరుణః అని అరుణ అని కూడా ఆయనకి పేరుంది ఆయనకి ఊరువులు లేవు కాబట్టి అనూరుహు అని పేరుంది ఆయన సూర్యుడికి సారథిగా వెళ్ళిపోయాడు రెండవ గుడ్డు పెట్టింది రెండవ గుడ్డు గరుత్మంతుడు గరుత్మంతుడి విషయంలో ఏమీ తొందరపడలేదు ఈ గరుత్మంతుడి విషయంలో బాలకల్య మహర్షుల యొక్క అనుగ్రహం కూడా తోడవటం ఈవిడికి మరింత బలాన్ని చేకూర్చింది గుడ్డు విషయంలో ఏమీ తొందరపడలేదు గుడ్డు సకాలంలోనే విచ్చుకుంది విచ్చుకుని అందులో ఉంచి మంచి బలం కలిగినటువంటి గరుత్మంతుడు పుట్టాడు ఈయన రెక్కలతో పుట్టాడు పక్షి రూపంతో పుట్టాడు పుట్టగానే ఈయన పక్షీంద్రుడు అనే విషయం అందరికీ అర్థమైపోయింది ఈయన పుట్టిన తర్వాత ఈయన పరిస్థితి ఏమిటి అంటే ఈయన తన సవితి పిల్లలకు తన పిన్ని పిల్లలకో లేదా పెద్దమ్మ పిల్లలకో దాస్యం చేయవలసినటువంటి అవసరంలో ఉన్నాడు సామర్థ్యమేమో లోకంలో ఎవరికీ లేనటువంటి సామర్థ్యం కానీ చేయవలసింది దాస్యం అది ఆయనకుండేటువంటి కష్టం ఎటువంటి దాస్యం అంటే ఏదో ఒకరోజు ఏం తోస్తుందో అది చెప్తూ ఉంటారు ఏ రోజైనా సరే ఏం తోచినా సరే ఆ పని చేయమని చెప్తారు చేయవలసిందే ఒకరోజు వారికి ఏదో దిక్కులు చూడాలి అని కోరిక కలిగింది వెళ్ళి తల్లికి చెప్పారు అమ్మ మేము దిక్కులు చూసి రావాలి ఏమైనా ఏర్పాటు చెయ్యి అని చెప్పారు ఎందుకు బాధపడతారెందుకు మనకి ఓ పక్షి ఉంది కదా సిద్ధంగానే ఆ పక్షి మీదకి ఎక్కండి దిక్కులన్నీ చూపించి వస్తుంది వాడి రెక్కలు కూడా పెద్దవిగా ఉన్నాయి మొత్తం దిక్కుల చివర్లు చూసి వచ్చేసేయండి అని చెప్పింది ఈయన పాపం ఈ నాగులన్నిటినీ రెక్కల మీదకి ఎక్కించుకుని మొత్తం అష్టదిక్పాలకులు ఉండేటువంటి పురాలన్నిటినీ చూపించి దిక్కులన్నీ చూపించి చాలా కష్టపడి శ్రమపడి వచ్చాడు ఆయనకి పెద్ద శ్రమ కాదు కానీ నా సామర్థ్యాన్ని ఇలా వాడుతున్నారేమిటి అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు అది క్రమంగా తన జన్మకు కారణమైనటువంటి తల్లి ద్వేషంతో పాటు ఇలాంటి పనులన్నీ కూడా నాగజాతి వారి మీద ద్వేషానికి దారితీసినాయి ఎంతో కొంత ఆయనకి ఈ వారి మీద ద్వేషం ఉంది ద్వేషం కొద్ది కొద్దిగానే పెరుగుతూ వస్తోంది ఈ లోపల వీరికి వారికి చర్చలు ప్రారంభమైనాయి ఈ దాస్యం నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని చర్చించుకున్నారు ఈ దాస్యం నుండి విముక్తి లభించాలి అంటే మాకు స్వర్గం నుండి అమృత భాండం తీసుకురావాలి అని నాగులు చెప్పారు అమృతభాండం తీసుకువచ్చి పెడతాను పెట్టిన వెంటనే మాకు దాస్యం నుండి విముక్తి లభిస్తుందా అని అడిగాడు లభిస్తుంది అని వాళ్ళు అన్నారు ఆ తర్వాత ఈయన స్వర్గానికి వెళ్ళాడు మార్గమధ్యంలో చాలానే చేశాడు స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రుడితో సుమారుగా పోరాడాడు వజ్రాయుధాన్ని కూడా లెక్క చేయలేదు లెక్క చేయకుండా అమృతభాండాన్ని తీసుకొచ్చేశాడు అక్కడ పవిత్రమైనటువంటి దర్భల మీద అమృతభాండాన్ని పెట్టేశాడు నాగులు స్నానం చేసి వచ్చి పవిత్రంగా అమృతాన్ని తీసుకుందాం అని అనుకున్నారు అనుకునే లోపల స్నానం చేసి వచ్చే లోపల దేవేంద్రుడు ఆ అమృతభాండాన్ని మాయం చేసేశాడు ఈ అమృత భాండాన్ని దేవేంద్రుడు మాయం చేయటానికి ముందు దేవేంద్రుడికి గరుత్మంతుడికి ఒక ఒడంబడిక జరిగింది ఆ ఒడంబడికలో భాగంగా దేవేంద్రుడు వజ్రాయుధం వేశాడు వజ్రాయుధం వేసినప్పుడు ఈయన వజ్రాయుధం చాలా పెద్ద మహర్షి గారి వెన్నుముకతో తయారైన ఆయుధం కదా అలాంటి వజ్రాయుధాన్ని అవమానం చేస్తే మంచిది కాదు వజ్రాయుధాన్ని అవమానించకూడదు కాబట్టి దాన్ని గౌరవించాలి అని తన రెక్కలలో ఒక ఈకని మాత్రం ఊడిపోతున్న ఈకని మాత్రం రాల్చి గౌరవించాడు ఆ సామర్థ్యం చూశాడు ఇంద్రుడు చూసిన తరువాత వాళ్ళకి మహర్షుల యొక్క సంకల్పము కశ్యప ప్రజాపతి గారి యొక్క సంకల్పము వినతకు కావలసినటువంటి వరము అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఇలాంటి బలవంతుడితో మనకు లోకక్షేమం కోసం మైత్రి కావాలే గాని మిత్రభావం కావాలే గానీ అనవసరమైనటువంటి విరోధం కూడదు అని నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకుని ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం అమృత భాండాన్ని తీసుకువెళ్ళి దర్భల మీద పెట్టాలి పెట్టిన వెంటనే దేవేంద్రుడు తెచ్చేసుకోవాలి అంతే తప్ప యోగ్యత లేనటువంటి నాగులకు అమృతాన్ని అందించేటువంటి ప్రమాదానికి ఈ సంఘటన దారి తీయకూడదు అని ఆయన నిర్ణయించుకున్నాడు దానికి గరుత్మంతుడు కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నందుకు ప్రతిగా గరుత్మంతుణ్ణి దేవేంద్రుడు వరం కోరుకోమన్నాడు వరం కోరుకోమంటే గరుత్మంతుడు ఒక విచిత్రమైన వరం కోరాడు నేను పక్షిని అందులోనూ గరుడు పక్షిని నాకు ఆహారం నాగజాతి వారే అవ్వాలి కాబట్టి నాగజాతి వారిలో మహాసాత్వికులైన వారు మహాబలవంతులైన వారు కొంతమందిని విడిచిపెడితే ఇతరులందరూ నాకు ఆహారం కావాలి లేదా అందరూ కూడా నాకు ఆహారం కావాలి నాకు ఆహారంగా వారు అయ్యేటట్టు అనుగ్రహించాలి అని దేవేంద్రుడితో వరం పొందేశాడు దేవేంద్రుడు కూడా దాన్ని ఒప్పేసుకున్నాడు ఆశ్చర్యపోతూ ఒప్పేసుకున్నాడు ఎందుకు ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు అంటే ఇతని బలం సామాన్యమైనది కాదు ఇతని జన్మ సామాన్యమైనది కాదు ఇంతకుముందే సాక్షాత్తు శ్రీహరే వచ్చి ఇతనికి వరాలు ఇచ్చేశాడు ఏమని వరాలు ఇచ్చాడు వాహనంగా ఉండమని వరాలు ఇచ్చాడు అదేవిధంగా నా ధ్వజంలో కూడా నీవు రెపరెపలాడుతూ ఉంటావు నా పేరే గరుడ ధ్వజ అని వస్తుంది అని కూడా వరం ఇచ్చేశాడు ఇంత స్థితికి చేరినా సరే పూర్తిగా శ్రీమన్ మహావిష్ణువుకు వాహనంగా మారిన తరువాత కూడా తన జన్మ వెనకాల ఉండి తను బాల్యంలో పెంచుకున్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు ఈ ద్వేషాన్ని విడిచిపెట్టేటువంటి సందర్భం ద్వేషాన్ని విడిచిపెట్టడంలోనూ గుణపాఠం లాంటి సందర్భం వస్తే కానీ ఈ సాధకుడికి ఈ ద్వేషాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి సామర్థ్యం రాదు అందువలన దీనికి కావలసిన వరం మనం ఇవ్వవలసిందే సరి అయిన రీతిలో సరి అయిన సమయంలో సహాయం చేయవలసిందే అని అనుకుని ఆ వరాన్ని ఇచ్చేశాడు ఇచ్చేసి నీకు నాగులు ఆహారం కావచ్చు అని ఒప్పేసుకున్నాడు ఈ అమృతభాండము దాస్య విముక్తి ఈ కథలన్నీ పూర్తయిపోయినాయి పూర్తయిన తర్వాత ఈ గరుత్మంతుడు ఈ నాగజాతి వారి మీదకు పడి వారిని ఇష్టం వచ్చినట్టు పీక్కు తింటున్నాడు ఇష్టం వచ్చినట్టు పీక్కు తినేస్తున్నాడు పీక్కు తినేస్తుంటే అందులో కాస్త తెలివైన వారు వారు వీరు చేరారు చేరి ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నారు అందరినీ ఇలా ఇష్టం వచ్చినట్టు తినేస్తే మా జాతికి ఏమవుతుంది మేమేమైపోతాము అందువలన రోజుకి ఒక్కరిని మాత్రమే తినవలసింది అని ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం కొంతమందిని తినేశాడు కొంతమంది ఈయన ఎప్పుడు తింటాడా అనే భయంతో గడగడలాడుతూ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది రకరకాలుగా ఇబ్బంది పడుతూనే ఉంది ఈ లోపల ఒకరోజు మాతలిగారికి అల్లుడు కావలసినటువంటి సర్పాన్ని ఈయన్ని తినపోవటం అప్పుడు శ్రీమన్ మహావిష్ణువు వచ్చి రక్షించటం ఈయన్ని పరీక్షించటం జరిగిపోయింది అని మనం వేరే సందర్భంలో చెప్పుకున్నాము అది కాక ఒకరోజు ఈయన శంఖచూడు అనేటువంటి ఒక సర్పాన్ని రేపు మింగాలి అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని రేపు శంఖచూడు వంతు అని వాళ్లకు చెప్పాడు శంఖచూడు అని ఒక సామాన్యమే సర్పమో లేదా నాగమో ఏదో సామాన్యమైన రీతే ఆయనకి ప్రత్యేకించి చరిత్ర ఉన్నట్టు తెలియటం లేదు ఆ శంఖచూడు రావలసి ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటనలో జీమూతవాహనుడు అనేటువంటి ఒక విద్యాధర యువకుడు ఆ శంఖచూడుడి స్థానంలో నుంచున్నాడు ఈ జీమూత వాహనుడు శంఖచూడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం అది వేరే ప్రస్తావన ఇంకా చెప్పుకోవాలంటే జీమూత వాహనుడు మరొక వ్యక్తి వీళ్ళు ముగ్గురు స్నేహితులు ఆ స్నేహధర్మాన్ని కాపాడడం కోసం శంఖచూడు బదులు తను బలి కావటానికి జీమూత వాహనుడు సిద్ధమయ్యాడు శంఖచూడు బదులు శంఖచూడు నుంచోవలసిన చోట్లో జీమూత నుంచున్నాడు నుంచుని గరుత్మంతుడికి ఆహారం అవ్వటానికి సమాయత్తమయ్యాడు గరుత్మంతుడు హడావిడిగా ఎగురుకుంటూ వచ్చాడు వచ్చి ఆ జీమూతవాహనుణ్ణి ఎవరు వీరు అని కూడా గమనించుకోకుండా తినటం మొదలుపెట్టాడు మొదలు పెడితే ఈ లోపల ఇంకొక వ్యక్తి మధ్యలోకి వచ్చాడు మనిష్రవసుడు ఆ విధానాన్ని మనం ప్రత్యేకించి విస్తృతంగా చెప్పుకోలేము దానికి కూడా చాలా విస్తృతమైన సమయం కావలసి ఉంది ఆ వ్యక్తి మణిశ్రవసుడు అనేటువంటి వ్యక్తి మధ్యలోకి వచ్చి ఉన్నవాడు శంఖచూడు అవునా కాదా అనేటువంటి విషయాన్ని గమనించుకోకుండా నా మిత్రుడు జీమూతవాహనుణ్ణి నువ్వు ఎలా తింటున్నావు అని గరుత్మంతుణ్ణి ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు గరుత్మంతుడు ఒకసారి చూసుకుంటే అది నాగజాతికి చెందినటువంటి ప్రాణి కాదు అదేదో విద్యాధర జాతికి చెందినటువంటి ప్రాణి గరుత్మంతుడికి అది ఇష్టం లేదు గరుత్మంతుడికి కేవలం నాగజాతి వారి మీద మాత్రమే ద్వేషం వారిని మాత్రమే తినాలి అనేటువంటి ఉద్దేశం ఉంది అందువలన అయ్యో అనవసరంగా ఈ వ్యక్తిని నేను హింసించానే అని బాధపడ్డాడు బాధపడి అయ్యో నా హింసకి అనవసరంగా ఒక వ్యక్తి గురి కావలసి వచ్చింది ఇది నేను అనుకున్నటువంటి పని కాదు అనవసరంగా నా ద్వారా ఎందుకు ఇలా హింస జరిగింది అని మథన పడటం ప్రారంభించాడు జీమూత వాహనుడు అంటాడు నన్నే తిను ఆ శంఖూడు ఏమీ చేయొద్దు అతను నా మిత్రుడు లేదా మిత్రుడికి మిత్రుడు రెండు రకాలుగాను ఉంది మిత్రుడు లేదా మిత్రుడికి మిత్రుడు కాబట్టి అతనిని ఏమీ చేయొద్దు నన్ను తిను నన్ను పూర్తి చేసుకో నీ ఆకలి తీర్చుకో కానీ అతన్ని మాత్రం ఏం చేయొద్దు అంటాడు ఈ సంఘటనతో ఒక రకంగా గరుత్మంతుడి మనసులో తీవ్రమైనటువంటి భావావేశం కలిగింది సహజంగా సాత్విక స్వభావుడు అవటం వలన వరప్రసాదం వలన జన్మించిన వాడు వలన దేవేంద్రుడు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువు వీరందరి అనుగ్రహానికి పాత్రుడు అవ్వటం వలన ఆయనలో ఒక రకమైనటువంటి పరివర్తన ఏర్పడింది పరివర్తన ఏర్పడి అయ్యో నేను ఇక మీద ఈ రకమైన హింసా ప్రవృత్తికి దిగను ఈ నాగజాతి వారిని కానీ మరొకరిని కానీ అనవసరంగా నేను ఇక మీద హింసించను ఈ రకమైన జాతి ద్వేషం నాకు అక్కర్లేదు మిత్రుడి కోసం ప్రాణాలను అర్పించిన ఈ వ్యక్తి స్థాయిలో నేను ఉండాలి కానీ ఏదో ఒక వ్యక్తి ప్రాణాలని హరించి ఆ ప్రాణాలను హరించడం కూడా జాతి ద్వేషంతో చేశాను అనేటువంటి అపకీర్తి కానీ అలాంటి దుస్థితి కానీ నాకు వద్దు కాబట్టి ఈ హింసను పూర్తిగా నేను విడిచిపెడతాను ఈ ద్వేషాన్ని పూర్తిగా వదులుచుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయంతో ఆయన ఆ శంఖచూడు అలాగే జీమూత వాహను ఇద్దరినీ వదిలిపెట్టేశాడు వదిలిపెట్టడంతో పూర్తి కాలేదు ఒక్కసారి ఎందుకో చుట్టూ చూస్తాడు కదా వేల కొద్ది పాముల అస్థి పంజరాలు ఉన్నాయి వేల పాములు ఇప్పటికే ఈయన హింసకు గురి అయినాయి వేల కొద్ది పాముల్ని పొడుచుకు తినేశాడు ఈయన పొడుచుకు తినటంలో ఎముకల్ని మాత్రం తినలేదు పాములకు కూడా ఎముకలుంటాయి స్పైరల్ బోన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎముకలు మాత్రం అక్కడే ఉండిపోయినాయి కంకాళాలు వేల కొద్దీ కనిపిస్తున్నాయి గుట్టలు గుట్టలు కొద్దీ కనిపిస్తున్నాయి ఆయన ఒక్కసారి వాటన్నిటి వైపు చూసి నేను హింసను వద్దనుకోవటం ఈ క్షణాన హింస చేయకూడదు అని అనుకోవటం లేదా ద్వేషాన్ని విడిచిపెట్టాను అనుకోవటం పెద్ద విషయం కాదు ఇంతవరకు చేసింది ఎక్కడికి పోవాలి ఇంతవరకు నా వల్ల బాధపడినటువంటి వీరందరూ ఎక్కడికి పోవాలి నా వల్ల కష్టాల పాలైనటువంటి వీళ్ళ కుటుంబాలన్నీ ఏమైపోవాలి ఒక్కొక్క కుటుంబంలోంచి ఒక్కొక్కడిని తీసుకొచ్చాను కొన్న కొంతమంది భర్తలను తీసుకొచ్చాను కొంతమంది భార్యలను తీసుకొచ్చాను తండ్రులను తెచ్చాను తాతలను తెచ్చాను తాత ఉండగా మనవణ్ణి తెచ్చాను ఇలా తాత ఉండగా కొడుకు ఉండగా మధ్యలో ఉండేటువంటి తండ్రిని తిన్నాను ఇలా రకరకాల స్థాయిలో ఉండేటువంటి కుటుంబాలన్నిటినీ నేను కష్టపెట్టాను కదా ఈ ఎముకల గూళ్లకు న్యాయం చేసేవారెవరు ఎవరు దీనికి పరిహారం చేసేవారు అని ఆలోచించాడు ఆలోచించి ఇలా కాదు మనం కరుణతో వ్యవహరించవలసి ఉంది వీరందరి మీద కరుణ భావం మనకు ఉండాలి దయ ఉండాలి సర్వభూత దయ అనేది మంచి సద్గుణం ఆ సద్గుణాన్ని మనం పొందాలి వీరందరి మీద దయ చూపించటం మాత్రమే కాదు వీరందరికీ ఏదో ఒక గతి కూడా చూపించవలసిన అవసరం మనకుంది అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని ఎలాగూ మనకు మిత్రుడుగా ఉండటానికి దేవేంద్రుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా సహాయాన్ని అర్థిద్దాము అని దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళాడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళేసరికి దేవేంద్రుడు చేతిలో అమృత భాండం ఇలా పట్టుకుని నుంచునున్నాడు ఈయనకి ఆ అమృత భాండాన్ని చూడంగానే ఏం చెయ్యాలి ఏం అడగాలి అనే ఐడియా వచ్చింది నువ్వు ఈ అమృత భాండాన్ని గనక నాకు ఇచ్చినట్లయితే నేను ఇంతకాలం తిని ఇబ్బంది పెట్టినటువంటి నాగుల మీద ఈ అమృతాన్ని చల్లుతాను ఈ అమృతావశేకం చేస్తాను ఆ అమృతంతో నాగులందరూ తిరిగి బతుకుతారు నేను చేసినటువంటి హింసకి ఏదో విధమైనటువంటి పరిష్కారం లభించినట్లవుతుంది అని అడిగాడు దేవేంద్రుడు అందుకునే కదా చేత్తో పట్టుకునున్నాను తీసేసుకో నీకు ప్రాథమిక స్థాయిలోనే ఆ సర్పజాతి వారి మీద లేదా నాగజాతి వారి మీద ద్వేషం ఉన్నది అని నువ్వు వరం కోరినప్పుడే నేను కనిపెట్టాను నీకు మనసులో ప్రతి ప్రాణి మీద మైత్రీభావం అనేది ఇంకా కలగలేదు కొంతమంది శత్రువులు ఉన్నారు కొంతమంది మిత్రులు ఉన్నారు అనే భావనను కూడా నేను కనిపెట్టాను నువ్వు వెళుతున్నది సర్వోత్తమమైనటువంటి స్థానానికి సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువుకు వాహనంగా వెళుతున్నావు నీవు పది మందికి ఆదర్శంగా ఉండవలసిన వాడివే కానీ వేలెత్తి చూపించుకోవలసిన వాడివి కావు నీ సాధనలో ఇలాంటి చిన్న చిన్న దోషాలు కూడా ఉండటానికి వీలు లేదు ఏ రకంగానూ సహజమే కదా ఆయన జన్మే అలాంటిది కదా లేదా ఆయన బాల్యంలో వారు ఇబ్బంది పెట్టారు కదా అని కూడా అనుకోవటానికి వీలు లేదు నీ ఉండేటువంటి స్థానం సర్వోత్తమైనటువంటి స్థానం అటువంటి స్థానంలో ఉన్నవారు ఎవరితోనూ వేలెత్తి చూపించుకోలేని స్థాయిలో ఉండాలి నీవు ఈ ద్వేషభావంతోనూ మైత్రీభావం లేకపోవటంతోనూ ఆ స్థాయి నుండి కిందకి దిగజారుతున్నావు అని నాకు అనిపించింది అందువలనే నీలో పరివర్తన కలిగేంత వరకు ఈ వరం ఇవ్వక తప్పదు అని నేను వరం ఇచ్చాను ఈరోజు నీలో ఆ ద్వేషభావం పోవటం మాత్రమే కాదు మైత్రీభావం సకల భూతాలయందు భూతాల అన్నిటియందు మైత్రీభావం రావటం మాత్రమే కాదు కరుణ అనేటువంటి సాత్వికమైన భావన కూడా సమస్త భూతాలయందు ప్రవేశించింది ఇలాంటి సద్భావాలతో ఉండేటువంటి సాధకులకు సహాయం చేయటానికే మేమున్నాము ఇలాంటి సద్భావాలని పెంచటానికే మేమున్నాము ఆ పెంచినటువంటి భావాలకు సరియైన రీతిలో దిశానిర్దేశం చేయటానికే మేమున్నాము అందువలన నీవు నిస్సందేహంగా నీకుండేటువంటి ద్వేషభావం లేకపోవటం అద్వేష్ట అనేటువంటి భావానికి నీకుండేటువంటి మిత్రభావానికి నీకుండేటువంటి కరుణకు ఫలితంగా ఈ అమృతాన్ని తీసుకువెళ్ళు తీసుకువెళ్ళి నీవు వాటన్నిటి మీద చల్లు వాళ్ళందరూ తిరిగి వస్తారు నీకు అపకీర్తి లేకుండా ఉంటుంది నీ వల్ల ఏ కుటుంబానికి బాధ లేకుండా ఉంటుంది అని చెప్పాడు దానికి ఫలితంగా ఆయన అమృతాన్ని తీసుకువచ్చాడు తీసుకువచ్చి ఈ కంకాళాల మీద చల్లాడు చల్లితే నాగా కుటుంబాలు వారందరూ తిరిగి తిరిగి తమ భర్తలను తండ్రులను తాతలను పొందారు వారు పొందినటువంటి బాధలన్నిటికీ పరిష్కారాన్ని తనంతట తానే చూపించుకోగలిగాడు ఈ కథలో లేదా ఈ దృష్టాంతంలో మనం స్పృశించని అంశాలు చాలానే ఉన్నాయి మనం స్పృశించిన చాలా లోతుగా విచారించుకోవలసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి వాటన్నిటికంటే ముఖ్యంగా గరుత్వంతుడు లాంటి స్థాయి సాధకుడు గరుత్మంతుడు లాంటి ఉత్తమ జన్మ పొందినవాడు వరప్రసాదంతో పుట్టినటువంటి వాడు అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు ఆయనే చిన్నపాటి ద్వేషానికి గురయ్యి ఆ ద్వేషంతో కొన్ని తప్పులు చేసి ఆ తప్పులను మళ్ళీ సరిదిద్దుకోవటానికి చాలా కష్టపడి దేవేంద్రుడి దాకా వెళ్ళి అమృతాన్ని తెచ్చి మళ్ళీ వాళ్ళ మీద చల్లి ఇంత కష్టపడి ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సి వచ్చింది కదా సాధారణమైనటువంటి జన్మ సాధారణమైనటువంటి సామర్థ్యం తప్పులు చేస్తే దిద్దుకోగలిగినటువంటి సామర్థ్యం లేకపోవటం అనే దశలో ఉండేటువంటి వారు మళ్ళీ దాచుకోవటం కూడా ఎందుకు ఆ దశలో ఉండేటువంటి మనం ఏ స్థాయిలో ఈ అద్వేష్ట సర్వభూతానం అనేటువంటి స్థితిని సాధించుకోవాలి ఏ స్థాయిలో మైత్ర అనేటువంటి భావాన్ని సాధించుకోవాలి ఏ స్థాయిలో కరుణ ఏవచ అనేటువంటి భావాన్ని సాధించుకోవాలి అనే అంశాన్ని ఒకసారి మనం కంపారెటివ్గా చూసి ఒక తులనాత్మకంగా చూసి మనం ఏ స్థాయిలో ఉన్నాము మనం తప్పు చేస్తే సరిదిద్దుకోగలమా మన సామర్థ్యానికి అది సరి అయినదేనా లేదా ఆయన ఏం చేశాడు అనేది గనక మనం చూసుకోగలిగితే ఈ కథ ద్వారా పరమాత్మ యొక్క ఉపదేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏముంది అనే విషయం స్పష్టంగా మనకే బోధపడుతుంది అందువల్ల మనం సాధ్యమైనంత వరకు సులభం కాదు అని అందరికీ తెలుసు సులభం ఏమాత్రం కాదు మనసులో పెంచుకున్నటువంటి ద్వేషాన్ని పోగొట్టుకోవటం అనేది అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే అయినప్పటికీని ద్వేషాన్ని తగ్గించుకోవాలి ద్వేషాన్ని సకల భూతాలయందు శత్రువుల మీద కావచ్చు మిత్రుల మీద కావచ్చు భూతాలన్నిటి మీద ద్వేషాన్ని తగ్గించుకుని ద్వేషాన్ని లేదు అనేటువంటి స్థాయికి తీసేసుకోవాలి ద్వేషాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి అదే సమయంలో దానికి విరుగుడుగా భావాన్ని కూడా సమస్తభూతాలయందు పెంచుకోవాలి ఆ భావంతో పాటు కారుణ్యాన్ని కరుణను కూడా మనసులో పెంచుకోవాలి ఈ రకమైనటువంటి సాత్వికమైన భావనలను పెంచుకుని మైత్రీ భావన అలాగే కరుణ అనే రకమైనటువంటి సాత్వికమైన భావనలను పెంచుకుని మనలో ఉండేటువంటి ఆ ద్వేషం అనే మంటను మనం చల్లార్చుకోవాలి అని మనం అర్థం చేసుకుందాం మనం ఆ ద్వేషాన్ని పోగొట్టుకోవటం కోసం ప్రయత్నం చేసుకుందాం ప్రయత్నం చేసుకుంటూ మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఏ భూతాన్ని ద్వేషించని ఏ భూతంతోనూ ద్వేషం అనేది ఉంచుకోనటువంటి ఆ పరమాత్మను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనలో ఉండేటువంటి ఆ ద్వేషాన్ని పూర్తిగా పోగొట్టమని మనం చేసుకునేటువంటి ఆ ప్రయత్నానికి సహకరించమని ప్రార్థించుకుందాం